Hello, manager Chandra speaking. Sridhar Babu gara. Nanu gatho maatadala. Just a minute, sir. Abbayi gara ayyagatho maatadalante veli pilchukura. Ippudu pilchukosta. Just a minute, sir. Ayyagar, garu, Chandra Babu gara nunchi phone vachindi. Adet, avunu sir. Good morning, sir. Good morning, good morning. Hello, my son. Hello, daddy. How are you? Fine. How are you? Fine, daddy. Very good. Good, Sridhar. Nenu niku phone chestanu anukunnanu. Nuve chesavu. It's all right. Em ledu. Nuve ee ratri Konark lo bayaladertunnavu. Repoddu ikkada untunnavu. Repa, why? Nuvu repoddu ikkada undi theerali. I'm sorry. Rendu roju nunchi flights cancel ayipoyinayi. Andukani niku train lo air condition kuke book chesam. Sorry, daddy. Why? Any problem? Friends ki party istanu, daddy. It's all right. Party ayin tarvata bayaladeru. It's no problem, my boy. No party in Travata, Yakara train and the Kogalite, Akade are train out. Understand? Listen, my son. Whoever tells us, retired Supreme Court judge and great industrialist, Rai Sekaran's son. Nakushata Gandhi, Nik Vilkandi, Yedi lived. So, Mana, why the office manager in contact Chester, and the airport to Chester? Two Matra Tapunda, okay? Okay. Now go ahead, it's your party. Friends and comrades, come on! Vinandi Jeevita Satyam! జీవితం అంటే జీవించడము జీవిస్తే అది నందనమే ప్రేమిస్తే అది సుందరమే పూజిస్తే అది ఆలయమే జీవితం అంటే జీవించడము జీవిస్తే అది నందనమే ప్రేమిస్తే అది సుందరమే పూజిస్తే అది ఆలయమే ఎదిగే మనిషి ఎనిమిది దిక్కుల ఎడారి ఉన్న జంకకు ఎదిగే మనిషి ఎనిమిది దిక్కుల ఎడారి ఉన్న జంకకు అదృష్టమనకు అసాధ్యమనకు అనంతమనుకుని ఆగకు అదృష్టమనకు అసాధ్యమనకు అనంతమనుకుని ఆగకు అహమే ఆరో ప్రాణం
సుఖమే జీవన వేగం తిరిగి చూడకు అలసిపోవకు ఆశావాదం విడకు ఇది సిద్ధాంతం ఇది రాసంతం జీవితం అంటే జీవించడమే జీవిస్తే అది నందనమే ప్రేమిస్తే అది సుందరమే పూజిస్తే అది ఆలయమే పుల్ల తోటై నవ్వుల బాటై పులకించేదే బతుకు పుల్ల తోటై నవ్వుల బాటై పులకించేదే బతుకు గతాన్ని మరచి భయాన్ని విడిచి పయనించు తుది వరకు గతాన్ని మరచి భయాన్ని విడిచి పయనించు తుది వరకు సిరిలో ఉన్నది సర్వం ఎగలో ఉన్నది స్వర్గం గెలుచుకోమనే గెలుచుకోమనే పిలుపులు కాదని అనకు ఇది సిద్ధాంతం ఇది నా సొంతం జీవితం అంటే జీవించడమే జీవిస్తే అది నందనమే ప్రేమిస్తే అది సుందరమే పూజిస్తే అది ఆలయమే ఏమి సార్ ఎంతమంది ఒకేసారి ఈ టైంలో ఎందుకు వచ్చారు ఎందుకేమిటి రైలు పట్టాలి పీకడం లేకపోతే ఏమిటి మా రైల్ స్టేషన్ ఎందుకు వస్తారు రైలు ఎక్కడ ఈ టైంలో ట్రైన్స్ ఏవి లేవు బాబు కోణార్కు ఉంది కదండి కోణార్కులు కోరమండలు ఇక్కడ ఆగవు బాబు అది కాదు బాబు ఆగిన రైలు ఎక్కితే మా గొప్పతనం ఏముంది ఆగిన రైలును ఆపుతాం మేము ఆపిన రైలునే ఎక్కుతాం yes it's coming but not stopping sir you will see sir నమస్కారం సార్ నేను వైజాగ్ లో మీ బ్రాంచ్ మేనేజర్ సార్ ఈ కంపార్ట్మెంట్ లో బి బాక్స్ మీకు రిజర్వ్ చేశాను సార్ గుడ్ హి విల్ పే ది ఫైన్ ఫర్ పుల్లింగ్ ది చైర్ లుక్ ఓకే సార్ థాంక్స్ బై 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 హే ఇస్ షీ హ్యాపీ జర్నీ సార్ నిన్నే పిలిచేది మీకోసమైనా రైలు ఆగింది yes ఈ బాక్స్ నేను రిజర్వ్ చేసుకున్నా ఈ ట్రైన్ నేను రిజర్వ్ చేసుకున్నాను what nonsense you are talking మీరు చేసిన న్యూసెన్స్ కంటేనా what do you mean I mean you are very mean what yes డబ్బుంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తారా ఆకుకోని చోట ట్రైన్ ఆపుతారా మనుషుల బ్రతుకులతో ప్రాణాలతో ఆశలతో ఆడుకుంటారా ఏ డబ్బుంది కదా నీ విమానంలో చూడకండి బ్రతుకుతారేమో చూద్దాం ఏమిటి నువ్వు మాట్లాడేది ఏదో 5 నిమిషాలు రైలు ఆగితే కొంపలు మురిగిపోయినట్లు మాట్లాడతావేమిటి అవును ఈ 5 నిమిషాల్లో ఎవరి ప్రాణాలు ఎలా పోతున్నాయో ఎవరు ఎవరు దోచుకుంటున్నారో మీకెలా తెలుస్తుంది మీకు కావాల్సింది మీ స్వార్థం వండర్ఫుల్ వండర్ఫుల్ కోపంలో కూడా మీరు చాలా అందంగా ఉంటారు మిస్ ఐఎమ్ సారీ నువ్వు మిస్ అయినా అయినా జరగనిది జరిగినట్టు ఊహించుకోవడం మీ ఆడవాళ్ళ లక్షణం అనుకుంటా జరిగింది కూడా జరిగినట్టు తుడిచి పారేయడం మీ గొప్ప వాళ్ళ లక్షణం అనుకుంటాను అరే అప్పుడే లేస్తా ఎందుకు స్టేషన్ వచ్చినట్టు చూడు నీకు సీట్ లేకపోయినా టికెట్ రిజర్వేషన్ లేకపోయినా నీతో కలిసి ట్రావెల్ చేయడానికి ఐఎమ్ హ్యాపీ బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ డోంట్ వరీ ఐ విల్ మేక్ యూ హ్యాపీ నేను దిగాల్సిన స్టేషన్ వస్తుంది స్టేషన్ వచ్చి దిగుతున్నావా లేక నాకు భయపడి దిగుతున్నావా భయపడేదాన్ని అయితే నేను ఇలా బయటకు రాను గుడ్ గుడ్ ఆడపిల్లగా మాత్రం ధైర్యం కావాలి ఐ అప్రిషియేట్ యు జస్ట్ అ మినిట్ ఉన్నంతసేపు మన ఇద్దరం పోట్లాడుకోవడమే సరిపోయింది
నీ గురించి నేను నా గురించి నువ్వు కాస్త తెలుసుకుంటే బాగుంటుందేమో. ఏమీ తెలుసుకోనక్కర్లేదు. దిస్ లక్ష్మి సేల్స్ రిప్రజెంటేటివ్ బ్యూటీ ప్రొడక్ట్స్. బ్యూటీ అల్లరికి ఆటలకి ఉరిసిపోయిన ముంగిలి. కానీ ఈనాడు ఇది మన రాచరికానికి చిహ్నం, మన పరువు ప్రతిష్టలకు కట్టుబొమ్మ. ఇప్పుడు నువ్వు ఇక్కడ కాపాడవలసింది మన ఐశ్వర్యాన్ని కాదు, మన అంతస్తు, తరతరాలుగా వస్తున్న మన ఆధిక్యతను, అధికారాన్ని. అక్కడ ప్రాక్టీస్ అంతా అయిపోయిందా? మళ్ళీ వెళ్ళాలా? వెళ్ళక్కర్లేదు. ఇక్కడే నిజమేనా? చూడు సీదర్, నిన్న నుంచి మీ మమ్మీ ఎప్పుడు తెల్లవారుతుంది, ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది, అబ్బాయి ఎప్పుడు వస్తాడు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు ఇంటికి చేరుకుంటాడు. అబ్బో, ఇదే గొడవ గొడవ. వీళ్ళ నీ కోసం ప్రత్యేకంగా పని చేశాను. వీళ్ళు నీ పని, నీ ఆఫీస్ పని తప్ప మరొక పని ముట్టుకోకూడదు. థ్యాంక్ యూ లేదు. ఆఫీస్ నుంచి అవన్నీ తర్వాత చూస్తాండి, ముందు స్నానం చేసి భోజనం చేయనివ్వండి. అవును డాడీ, చాలా రోజులు అయింది, ఇవాళ మనం అందరం కలిసిపోవచ్చు. ఓకే ఓకే రైట్. చెన్నై గారికి బాత్రూమ్లు అన్ని రెడీ చేయండి, ఏదైనా లోపం జరిగిందా చంపేస్తాం. ఏదైతే వాళ్ళ ముగ్గురు ఒకే మాట మీద ఉంటారు. ఎవరు? ఐఎమ్ కవిత, యు నో. కవిత ఎవరు? గుర్తుపట్టలేదా? అంతు చిక్కడం లేదు. ఓ కమాన్ కమాన్ బావా, చిక్ చిక్, మన చిన్నప్పుడు కలిసి ఆడుకోలేదు బావా? నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలాగున్నావు. నువ్వు ముసలిదాని అయ్యే వరకు నేను ఇలాగే ఉంటాను, కానీ ఇంతకు నువ్వు ఏ ప్రాంతానికి చెందిందనివి, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు? నువ్వు వస్తున్నావని, నిన్ను మీట్ కమ్మని మా ఫాదర్ దత్తుడు గారి ఆర్డర్, అందుకే వచ్చాను. ఓ, దత్తుడు మావయ్య గారి కూతురువా, అందుకే ఇలా ఉన్నావు. లేదు గీయలేదు, కానీ నువ్వు వెళ్ళు బావా. నేను ఎలా ఉన్నాను? సిల్క్ లో లేను. సిల్క్ కాదు, కాటన్లో ఉన్నావు. నానా బావా, సిల్క్ అంటే సిల్క్ స్మిత, సెక్స్ బాంబ్. సెక్స్ బాంబ్ కాదు, ఆటం బాంబులా ఉన్నావు. వెళ్ళు. లిసన్ టు మీ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్. నువ్వు ఎప్పుడైనా ఫుట్బాల్ మ్యాచ్ చూసావా? లేదు. ఓ, వాట్ ఏ గేమ్, వాట్ ఏ థ్రిల్. అందులో సూపర్ ఆడుతుంటే ఒకటి బాల్ గోల్ లో ఉండాల్సిందే. యెస్ సూపర్, దట్స్ ఇట్, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. మిస్ చిక్ చిక్, నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నేను చిక్ చిక్ బావా.